డాక్టర్ డాక్టర్ ఒక ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ పట్టే సార్. ఏంటి? అదేమిటంటే నీ గుండెని వలికిన అలక ఆంధ్ర బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తుంది. ఆంధ్ర బ్యాంక్ లో క్యాషియర్? అరే చెప్పరా చెప్పరా. చెప్తాగా, అది మీ ఇద్దరి మధ్య లవ్ బాగా పెరగాలంటే పెరగాలంటే నువ్వు వెంటనే ఓపెన్ చేయాలి. ఏంటి టీ బంక? మరి అదే అకౌంట్ ఓపెన్ చేయాలరా. అకౌంటా? అరే కీర్తిరాజు, నీ సంగతి నాకు తెలుసురా. ఆ అమ్మాయి నిన్ను ప్రేమించకుండా ఎలా చెయ్యాలో కూడా నాకు తెలుసురా. గుడ్ మార్నింగ్ డార్లింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చిచి నువ్వా? ఒక్క ఇంజక్షన్ తో పోయేదానికి 14 ఇంజక్షన్లు బొట్టు చుట్టు చేస్తావా? నువ్వంటే నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. మేడం మేడం. ఏంటి? బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలి మేడం. చెయ్యండి. మీ చేతుల మీద అకౌంట్ ఓపెన్ చేస్తే నాకు 10 హవాలా కేసులు తగిలి అకౌంట్ పెరిగే ఛాన్స్ ఉంది మేడం. సారీ, అకౌంట్ ఓపెన్ చేసే పని నాది కాదు. ఆఫ్ కోర్స్, ఈ బ్యాంక్ లో క్యాషియర్ అయినా మేనేజర్ అయినా పీవ్ అయినా లవర్ అయినా చిచి అన్ని మీరే. ఈ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే అప్లికేషన్ మీద సంపంగి మొగ్గ లాంటి మీ వేళ్లతోటి సంతకం పెట్టించుకోవాలి. షట్ అప్ అండ్ గెట్ అవుట్. గెట్ అవుట్? గెట్ అవుట్. ఏంట్రా చెప్పింది? ఒకటి జరిగింది ఒకటి. మన బ్యాడ్ టైం రా. బ్యాడ్ టైం కాదు, గుడ్ టైం. అమ్మాయితో చెప్పేమంటావా? ఏం చెప్తావు? నా కల్లో కనిపించే రాణి నువ్వే, మైనే ప్యార్ కియా, దుల్వాలే దులని లే జాంగే అని చెప్పేతారు. చెప్పు. ఈ విషయం చెప్పామనుకో, అసలే అమ్మ ఇరిటేటింగ్ గా ఉంది. బ్యాంక్ లోని స్టాఫ్ అందరితో కలిసి పిచ్చ కొట్టును కొడుతుంది. మేడం అకౌంట్. మేడం అకౌంట్ అండి. ఒక్కసారి బ్యాంక్ దోపిడీ చేయడానికి వచ్చాం. అవును. ఎవరైనా కదిలారు? ఆ పేరు పీటర్ కాదు, వీడి పేరు గురువాయ కాదు, వీడి పేరు ఒరే రిక్షా కాదు, వీడి జేమ్స్ గానే కాదు. ఇప్పుడు పేర్లు ఎందుకు చెప్పడం? అది కాదు బాసు, ఒకవేళ పోలీసులు వస్తే మన పేర్లు చెప్పి బ్యాంక్ దొంగతనం చేసి మనం కాదని చెప్పడానికి. చేసేమంటావా? ఏం చేస్తావురా? టికెట్లతో ఫైటా? నన్ను బిగ్ బాస్ అనుకుంటున్నావా? లేదు చిన్న బాసువే. దట్స్ గుడ్. అమ్మాయితో లవ్ సైడ్స్? లవ్ సైడ్సా ఈ టైంలోనా? యా వద్దురా. నేవ్ ప్లీజ్. నేవ్ అరే చుప్. ఎవరికో కదిలేమంటే కాల్చి అవతలు పడేస్తాం. మీరు చెప్పేదే కదలండి. ఈ గెటప్ లో వచ్చారు ఎవరండి మీరు? బ్యాంక్ దొంగతనం చేయడానికి వచ్చాం దొంగలం. అయ్ బాబు సర్దండి. అలాగే ఏంటి రాలో చూస్తావు? సర్దు థ్యాంక్స్ మేడం. ఆంధ్ర బ్యాంకు అందరి బ్యాంకు, మీ బ్యాంకుని మీరే కాపాడుకున్నారు. టింగ్ టింగ్. జస్ట్ షట్ అప్. ఓహో, మా అందరూ ఇంత టెన్షన్ లో ఉంటే నువ్వు నాకు కన్ను కొడతావా? నువ్వు అసలు మనిషివేనా? మేడం ఎంత మాట అన్నారు మేడం. ఒక మనిషిని పట్టుకొని మనిషి అంటారా? ఇతను మనిషా? మనుషుల్లో దేవుడు మేడం. ఇతను మీకు కన్ను కొట్టింది పాపం రప్పించడానికి. ఎందుకు రప్పించాలి? అదేంటి మేడం, ఫైలు విలనికి తగలాలి కదా. ఎందుకు విసిరాలి? రివాల్వర్ జారిపోవాలి కదా, డెకాయిట్లు దొరకాలి కదా. వద్దురా. చిల్లులు పడ్డ కరెన్సీ నోటైనా చెల్లుతుందేమో కానీ సిరా మార్కులు పడ్డ నోటు చల్లదు. ఆమె మనసులో పడ్డ మార్కులు ప్రిన్సిప్ తో ఉతికినా పోదు. విన్నారా మేడం? విన్నారా? ఒక త్యాగమూర్తి అనవసరపు ఆవేదన. మీ ఉద్యోగం కాపాడాలని మీకే కన్ను కొట్టడం అతను చేసిన నేరమా? తనకున్న చిన్న బ్రెయిన్ ఉపయోగించి మీ బ్యాంకుని కాపాడటమే అతను చేసిన ద్రోహమా? ప్రాణాలకి తెగించడం, డెకాయిట్లు ఎదించడం అతని పాపమా? వద్దురా, మళ్ళీ వద్దు. ప్రాంతిలో ఉన్న నీళ్లు ప్రాంతికే తెలుసు, నా కళ్ళలో ఉన్న నీళ్లు ఎవరికి తెలుసు? విన్నారుగా మేడం, ఒక ఉదాత్తుడి ఉదర ఆవేదన. ఇలాంటి త్యాగాలు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఎప్పుడైనా చేశారా? అతని ప్రేమ 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 అతని త్యాగం త్యాగం. మీ హార్ట్ అకౌంట్ లో ఓపెన్ చేయండి మేడం, ఓపెన్ చేయండి. ప్రేమ పొంగి పొర్లిపోతుంది, వెళ్దామా డాక్టర్?